హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ముని. ప్రైవేట్ కార్ ప్యాకేజ్ పాలసీ అంటే ఏంటో చూద్దాం. ప్రైవేట్ కార్ ప్యాకేజ్ పాలసీ అంటే కార్కి ప్లస్ నడిపే వాళ్ళకి ప్లస్ బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి థర్డ్ పార్టీ క్లెయిమ్స్ కవర్ అవ్వడాన్ని ప్యాకేజ్ పాలసీ అంటాం. అయితే ఈ ప్యాకేజ్ పాలసీలో ఫస్ట్ 5 ఇయర్స్ కస్టమర్ సేఫ్టీ కోసం చాలా రకాలైన యాడన్ కవర్స్ ఇచ్చారు. ఆ యాడన్ కవర్స్ అనేవి అవసరమైతే తీసుకోవచ్చు, లేదంటే లేదు. ఆ యాడన్ కవర్స్ వల్ల మనకు ఉపయోగాలు ఏంటనేవి ఇప్పుడు చూద్దాం. ఈ యాడన్ కవర్స్ అనేవి గవర్నమెంట్ కంపెనీస్లో అయితే 4 ఉన్నాయి, అదే ప్రైవేట్ కంపెనీలో అయితే 10 వరకు ఉన్నాయి. అవి ఏంటో అనేది ఇప్పుడు చూద్దాం మనం. గవర్నమెంట్ కంపెనీలు వచ్చేసరికి ద న్యూ ఇండియా అస్యూరెన్స్, యునైటెడ్, ఓరియంటల్ అండ్ నేషనల్ కంపెనీస్ గవర్నమెంట్ కంపెనీస్. ప్రైవేట్ కంపెనీస్ చూసుకుంటే HDFC, టాటా, భారతీయ ఎక్సా ఇంకా చాలా ఉన్నాయి ప్రైవేట్ కంపెనీస్ అయితే. ఫస్ట్ అయితే గవర్నమెంట్ కంపెనీస్లో ఉన్న 4 యాడన్ కవర్స్ ఏంటనే చూద్దాం. ఫస్ట్ యాడైన్ కవర్ వచ్చేసరికి నిల్ డిప్రిషియేషన్ కవర్. ఈ నిల్ డిప్రిషియేషన్ కవర్ ఎందుకు తీసుకుంటాము అంటే మన వెహికల్కి ఫస్ట్ 5 ఇయర్స్లో ఏదైనా క్లెయిమ్ వస్తే కనుక ఫుల్ అమౌంట్తో క్లెయిమ్ అనేది సెటిల్ కాదు. ఇప్పుడు ఈ నిల్ డిప్రిషియేషన్ కవర్ ఉండడం వల్ల అమౌంట్ అనేది ఫుల్గా సెటిల్ అవుతుంది. ఒక కంపల్సరీ యాక్సెస్ మాత్రం తప్పించి మిగతా అమౌంట్ మొత్తం సెటిల్ అవుతుంది. దానికోసం ఈ యాడైన్ కవర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసరికి ఇంజన్ ప్రొటెక్షన్. ఈ యాడైన్ కవర్ ఎలా ఉపయోగపడుతుంది అంటే నార్మల్గా అయితే ఇంజన్ ప్రొటెక్షన్ అనేది ప్యాకేజ్ పాలసీలో కూడా కవర్ అవుతుంది, బట్ అప్పుడు యాక్సిడెంటల్గా జరిగినప్పుడు మాత్రమే అది కవర్ అవుతుంది. అదే ఓన్లీ ఇంజన్ ఒక్కటే పాడైంది, ఏదైనా బ్రేక్ డౌన్ అయింది అనుకుంటే ఈ యాడన్ కవర్ ఉన్నప్పుడు మాత్రమే ఇంజన్ అనేది కవర్ అవుతుంది. థర్డ్ వన్ వచ్చేసరికి రిటర్న్ టు ఇన్వాయిస్. ఈ యాడన్ కవర్ ఎలా ఉపయోగపడుతుంది అంటే ఏదైనా క్లెయిమ్ జరిగినప్పుడు ఆ ఇయర్లో ఉన్న IDV వాల్యూని బట్టి క్లెయిమ్ సెటిల్ చేస్తారు. అదే ఈ యాడన్ కవర్ ఉండడం వల్ల వెహికల్ కొన్నప్పుడు ఉన్న ఇన్వాయిస్ వాల్యూని బట్టి ఈ క్లెయిమ్ అనేది సెటిల్ చేస్తారు. ఫోర్త్ వన్ NCP ప్రొటెక్షన్. ఈ యాడన్ కవర్ ఎలా ఉపయోగపడుతుంది అంటే క్లెయిమ్ 3rd ఇయర్లో జరిగింది అనుకుందాం. NCP అనేది 25% ఉంటుంది 3rd ఇయర్కి. అయితే క్లెయిమ్ జరగడం వల్ల 0తో స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా NCP అనేది 25 అలానే ఉండాలి అంటే ఈ యాడన్ కవర్ అనేది తీసుకోవాలి. ఈ 4 యాడన్ కవర్స్ అయితే గవర్నమెంట్ కంపెనీలో ఉంటాయి. అయితే ఈ 4 పాటు ఇప్పుడు నేను చెప్పబోయే మిగతావన్నీ కూడా ప్రైవేట్ కంపెనీలో ఉంటాయి. 5th వన్ వచ్చేసరికి కన్జ్యూమబుల్స్. ఈ యాడన్ కవర్ ఎలా ఉపయోగపడుతుంది అంటే మనకి చిన్న చిన్న బోల్టులు, నొట్టులు, అలాగే ఇంజిన్ ఆయిల్ అనేది కవర్ కాదు. మిగతా టైంలో ఈ కన్జ్యూమబుల్స్ అనే యాడన్ కవర్ తీసుకోవడం వల్ల ఇది కవర్ అవుతుంది. 6th వన్ వచ్చేసరికి లాస్ ఆఫ్ కీస్. ఈ లాస్ ఆఫ్ కీస్ అనేది ప్యాకేజ్ పాలసీలో కవర్ కాదు. ఈ యాడన్ కవర్ తీసుకోవడం వల్ల ఏమైనా మన కీస్ పోయినప్పుడు ఈ యాడన్ కవర్ ఉండడం వల్ల కీస్ అనేది కవర్ అవుతుంది. 7th వన్ వచ్చేసరికి టైర్ ప్రొటెక్షన్. ప్యాకేజ్ పాలసీలో టైర్ ప్రొటెక్షన్ అనేది ఉండదు, అంటే టైర్ పోయినా మనమే చేయించుకోవాలి. అదే ఈ యాడన్ కవర్ తీసుకోవడం వల్ల టైర్ ప్రొటెక్షన్ అనేది కవర్ అవుతుంది. 8th వన్ వచ్చేసరికి లాస్ ఆఫ్ పర్సనల్ బిలాంగింగ్స్. ఇవి ఏంటి అంటే మన సొంత వస్తువులు, జ్యువెలరీ కానీ, క్లాతింగ్ కానీ, ఫర్నిచర్ కానీ లాంటివి ఏమన్నా మనం పోగొట్టుకుంటే ఈ యాడన్ కవర్ ఉండడం వల్ల కవర్ అవుతాయి. 9th వన్ వచ్చేసరికి ఎమర్జెన్సీ హోటల్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్. ఈ యాడన్ కవర్ ఎలా ఉపయోగపడుతుంది అంటే మన వెహికల్ ఎక్కడైనా ఆగిపోయినప్పుడు ఇన్సూరెన్స్ ఆఫీస్కి ఒక కాల్ చేస్తే వాళ్ళ వెహికల్ని వాళ్ళే అరేంజ్ చేస్తారు, నెక్స్ట్ హోటల్ కూడా వాళ్ళే చూసుకుంటారు. ఈ రెండింటికి అయ్యే ఖర్చు ఈ యాడన్ కవర్ ఉండడం వల్ల దీంట్లో కవర్ అవుతుంది. 10th వన్ వచ్చేసరికి రోడ్ సైడ్ సర్వీసెస్. ఈ యాడన్ కవర్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే 1st వన్ వచ్చేసరికి టోయింగ్ సర్వీసెస్, మన వెహికల్ ఆగిపోతే వాళ్ళే షెడ్ దగ్గరికి తీసుకెళ్తారు. 2nd వన్ వచ్చేసరికి స్పేర్ కీ అరేంజ్మెంట్, అదే కీ ఏదైనా పోయినా సరే వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారు మనకి. 3rd వన్ వచ్చేసరికి ఫ్యూయల్ అయిపోయినా, నెక్స్ట్ చిన్న చిన్న మైనర్ రిపేర్లు ఉన్నా కూడా ఈ యాడన్ కవర్లో కవర్ అవుతాయి. నా వీడియో మీకు నచ్చినట్లయితే కిందే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ కింద రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.